మేడ్చల్ నియోజకవర్గం షామీర్పేట మండలం తూముకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు లక్ష్యంగా ఉమ్మడి షామీర్పేట మండలంలో కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తూముకుంట షామీర్పేట మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రెండే విషయాలు చెప్తా. 4 నెలల కింద మనం మీటింగ్ పెడితే ఈయనకి వెళ్ళి ఆ కారు దాకున్నారు మొత్తం మన ఊరంతా. ఉన్నారా? ఉన్నావా అమ్మా? ఉన్నావా? కానీ ఆ రోజు పైసల బలంతో ఇంకా వేరే విధంగా ఈ ప్రాంత వాసులంతా కూడా ఆ బాలమలయాన్ని గెలిపించాం. మనం గెలిపించుకున్నామా? కానీ ఈ రోజు మాత్రం మనకు ఏ కూరి మనకు బీఆర్ఎస్ అనేది మునిగిపోయింది. ఇక జెండా పట్టుకుంటూ గడ్డేసినాం మొత్తం అందరం కలిసి, అందరిని తీసుకొచ్చి మన కాంగ్రెస్ పార్టీలో కలుసుకున్నాం. మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ ఆర్టీసీ బస్సు ఉంచడం అయింది. అమ్మా ఎక్కువ ఆర్టీసీ బస్ లో పోతున్నాం. అమ్మా పోయినాం ఆర్టీసీ బస్ లో ఎక్కిరా. రైట్. దాంతో పాటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా మీకు ఉచితంగా ఏమైనా జ్వరం వచ్చినట్టయితే ఉచితంగా 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. అట్లనే పోతే మా అవ్వలకు బాగున్నాం. ఇంకా 2000 ఎంత ఇస్తున్నామా పీటింగ్ అవ్వలకు? అవా ఎంత ఇస్తున్నాం? 2000. కానీ మన ప్రభుత్వం వస్తే 4000 ఇస్తున్నాం. ఖచ్చితంగా సంవత్సరం తిరగక ముందే మీ అందరికి 4000 రూపాయలు ఇప్పిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దానితో పాటుగా రైతు చాలా మంది ఎప్పుడైనా చూస్తా ఉన్నారు. మరి 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తాడో మా రేవంత్ రెడ్డి గారు చెప్పిండు కానీ చేయలేదు అని చెప్పి చెప్తే రేపు 1st లోపల ఏది ఏమైనా మీ అందరి అకౌంట్లలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి చేసిన మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ పంపిస్తే మరి మనం గెలిపిద్దామా లేదా? ఏం తమ్ముడు నేను చెప్తా ఉన్నా, ఈడ ఎన్ని ఓట్లు ఉన్నాయి షామీర్పేట మండలంలో? ఏమైనా వేరన్నా మొత్తం మండలంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మండలంలో 30,000. నేను చెప్తా ఉన్నా ఒకటే, మీరందరు కష్టపడండి. కష్టపడి సునీతమ్మని కనుక గెలిపిస్తే పార్లమెంట్ లో కొట్లాడుతుంది, అసెంబ్లీలో ఉన్న ముఖ్యమంత్రితో కొట్లాడి కూడా ఈ ప్రాంత వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు 3,500 ఇస్తారని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి మన ఎంపీని గెలిపిస్తే 10,000 ఇల్లు ఇప్పిస్తారని చెప్పి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు తీసుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇవ్వడానికి మీ అందరికీ ధన్యవాదాలు.